हाय फ्रेंड्स इदैते मन की सीएसआर सेंट्रल लेदर रिसर्च इंस्टिट्यूट एदैते उंदो चेन्नई की संबंधी जूनियर सेक्रेटरियल असिस्टेंट अन्नमाट जेएसए की संबंधी अप्लिकेशन ऑनलाइन प्रोसेस स्टार्ट अवुतुन्नदी सेकंड नवंबर अन्नमाट 2024 इंका फर्स्ट डिसेंबर 2024 इदे लास्ट डेट अन्नमाट दीनिकि अप्लाई चेसुकुने दानिकि फ्रेंड्स इक रिजिस्ट्रेशन ऐडी पासवर्ड लॉगिन अवलनमा दानिकन्ना मुंदु इक्कड मनकि न्यू रिजिस्ट्रेशन क्लिक हियर अनि उंदन्नमाट ब्लू बटन दीनि मीद क्लिक चेसि मोदट रिजिस्टर अयिते अव्वालि फ्रेंड्स इक्कड मोदट पोस्ट अप्लाइड फॉर सेलेक्ट अयिते चेसुकोवालनमाट जूनियर सेक्रेटरियल असिस्टेंट जनरल कैटगरी लो मनकि ओबीसी लो ओक पोस्ट उंदि यूआर लो रेंडु उन्नायि इंका मिगतादि अयिते पीहेच्डी कैंडिडेट्स कि तर्वात जूनियर सेक्रेटरियल असिस्टेंट एसएनपी एसएनपी अंटे स्टोर्स एंड पर्चेज अयि उंडोच्चु ఇదైతే ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇదైతే ఓబీసీకి అన్నమాట ఎవరికైతే కేటగిరీలో లేవో పోస్ట్ వాళ్ళైతే జనరల్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు జనరల్ జేఎస్ఏ కింద పైన చిన్న పోస్ట్ ఏదైతే ఉందో జూనియర్ సెక్రటరీల్ అసిస్టెంట్ జనరల్ యూఆర్ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట యూఆర్ వారు యూఆర్కి అప్లై చేసుకోవచ్చు ఓబీసీకి అయితే పోస్ట్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ మీకు కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సపోజ్ ఎస్సీ ఎస్టీని లేకపోతే జనరల్ ఏంటి అనేది ఇంకా టైటిల్ మిస్టర్ ఐ శాలిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అదే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఈమెయిల్ ఐడి పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్ అన్నమాట పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 8 to 12 క్యారెక్టర్స్ మధ్య ఒక నెంబర్ ఒక అప్పర్ కేసు ఒక లోయర్ కేసు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఈ విధంగా మనకి ఒక ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని రిజిస్టర్ అనే బటన్ ఉందన్నమాట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందనమాట యువర్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇంకా రిజిస్ట్రేషన్ ఐడి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది అనమాట సో మన దగ్గర రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అయితే ఉన్నాయి వాటితో మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఐడి ఇప్పుడు అక్కడ విజిబుల్ అయింది అలాగే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట ఇదే డాష్ బోర్డు ఇక్కడ మనకి మన నేమ్ అలాగే పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నాం ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ ఐడి అన్నీ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ మనకి స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు మొదట పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఫైనల్ సబ్మిషన్ అనమాట ఇక్కడ మనకి 6 hours టైం అయితే ఇస్తున్నారు 6.5 hours అనమాట తర్వాత అయితే మనకి ఈ యొక్క సెషన్ అనేది ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది మన లాగిన్ అగైన్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు అనమాట మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం మనకి అంటే ఇక్కడ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట దీనికి సంబంధించి ఇంగ్లీష్ హిందీ అని అడుగుతున్నారనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకొని పైన అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట అట్లాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అట్లాగే ఇక్కడ మనకి మంత్ ఉంటుంది అలాగే డే కూడా ఉంటుందని సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ వీడోనా వీడోరా ఇంకా కూడా ఇక్కడ డైవర్స్రా జుడిషియల్ సెపరేటర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మొబైల్ నెంబర్ అనమాట ఇక్కడ ఇండియా ఫస్ట్ ఉంటుంది ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే కిందకు వచ్చేస్తే ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి సిటీ ఎంటర్ చేయాలి అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి కంట్రీ అనమాట కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి ఇంకా పర్మనెంట్ అడ్రస్సెస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి కాలమ్స్ లేకపోతే అవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట మీరు ఎక్కడ బారన్ అయ్యారు అని సెలెక్ట్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి నేమ్ ఆఫ్ ద స్టేట్ బిలాంగ్స్ టు మీరు అంటే ఏ స్టేట్లో బారన్ అయ్యారు అలాగే ఏ ప్లేస్లో అయ్యారని కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ నేషనాలిటీ అనేది ఇండియన్
టైప్ చేసుకోవాలి. అబ్బర్ కార్డు నెంబర్ అనమాట. ఇంకా స్టాక్ మార్క్ అయితే లేదు, సో ఎంట్రీ చేయకపోయినా పర్లేదు, ఎంట్రీ చేసినా ప్రాబ్లం అయితే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో సెలెక్ట్ చేయాలి. అలాగే ఆర్ యూ రిలేటెడ్ టు ద ఎనీ అదర్ ఎంప్లాయ్ ఆఫ్ సిఎస్ఐఆర్, ఈ యొక్క సిఎస్ఐఆర్ వేరే యూనిట్స్లో ఎవరన్నా మీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ క్లెయిమింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజర్వేషన్ సూటబిలిటీ ఆఫ్ పోస్ట్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, అలాగే ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది, ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఐఆర్ వాళ్ళకి, అలాగే వాళ్ళకైతే నో అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకైతే లేదనమాట. ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఐఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉన్నది. ఇంకా కూడా విడోస్ కానీ డైవర్స్డ్ కానీ ఎవరన్నా ఉంటే జ్యుడిషియల్ సెపరేటెడ్ వాళ్ళకైతే అప్పర్ ఏజ్ అప్ టు 35 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా ఇంకా వేరే ఇప్పుడు ఏదో ఎప్పుడైతే చెప్పామో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ దానికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే నో పెట్టాలన్నమాట. సేవ్ డీటెయిల్స్ ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీగా కావాలి. కాబట్టి ఇక్కడ స్టార్ మార్క్ 10th ఇంటర్కి పెట్టారు, మిగతా వాడికి లేదనమాట. ఈ రెండు కంపల్సరీ ఫిల్ అవుట్ చేయాలి. మొదటి 10th క్లాసెస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, 10th క్లాస్ అని చెప్పేసి మనం టైప్ చేసుకోవాలి. ఇంకా సబ్జెక్ట్స్ అనమాట, జనరలా లేకపోతే సబ్జెక్ట్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. బోర్డు అనమాట సిబిఎస్ఈనా ఇంకా కూడా స్టేట్ బోర్డు అనేది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది. ఇంకా పర్సంటేజ్ సిజిపిఏ, సిజిపిఏ అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు, పర్సంటేజ్ అయితే కనుక ఈ విధంగా డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా సేవ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనాలి. సేవ్ చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చేస్తాయి. ఇంకా కూడా మనకి తర్వాత ఇంటర్మీడియట్ అయితే తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తీసుకొని అవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10th క్లాస్ అంటే మనకి ఓన్లీ క్యారెక్టర్స్ అలౌ చేస్తున్నది, నెంబర్స్ అలౌ చేయట్లేదు. కాబట్టి నేను ఈ విధంగా ఇస్తే తీసుకుందనమాట 10th అనేది. ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఇంటర్మీడియట్ అని మనం టైప్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే సబ్జెక్ట్స్ అనమాట ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుకున్నారో, ఇంకా సపోజ్ కామర్స్ అయితే కామర్స్, ఏదైతే అదనమాట బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారో, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఇంటర్మీడియట్, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ నెంబర్ అనమాట ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ డీటెయిల్స్ అనాలి. కిందకైతే వస్తాయన్నమాట మనకి 10th ఇంటర్మీడియట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయన్నమాట. మీకు కావాలంటే డిలీట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా డిగ్రీ కూడా ఉంటే మీ డిగ్రీ కూడాను ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకొని, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్పీరియన్స్కి సంబంధించిన కాలం అనమాట. మీకు డూ యూ హ్యావ్ రీసెర్చ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా రీసెర్చ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఎంప్లాయర్ నేమ్, కంపెనీ నేమ్, డిజిగ్నేషన్ ఏ పోస్ట్, ఇంకా కూడా అది అకాడమిక్ రీసెర్చ్ ఇండస్ట్రీని ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లీవింగ్, టోటల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. సేవ్ అనాలి అయితే వస్తుంది అనమాట. ఇంకా కూడా ఆర్ యూఏ సిఎస్ఐఆర్ ఆర్ గవర్నమెంట్ సర్వీస్ ఎట్ ప్రజెంట్, మీ ప్రజెంట్ కనుక ఈ సిఎస్ఐఆర్ లేదంటే గవర్నమెంట్ వాటి వర్క్ చేస్తామని డెస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నో పెట్టేసి ఇక్కడ మనం సేవ్ డీటెయిల్స్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు అనమాట, ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్సర్వీస్ మ్యాన్, ఉమెన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి వీళ్ళెవరికి ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీకి మాత్రం 100 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఈ స్టెప్లో ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు పే చేసి ఒక ట్రాన్సాక్షన్ ఐడి లేదంటే రిఫరెన్స్ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి. ఎవరికైతే ఫీజు అప్లికబుల్ ఉన్నదో వాళ్ళకి అనమాట, ఎప్పుడైతే పే చేశారో ఆ యొక్క డేట్ అనమాట, ట్రాన్సాక్షన్ డేట్. ఇంకా కూడా మీరు కనుక సెలెక్ట్ అయితే ఎన్ని మంత్స్లో మీరు జాయిన్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అడుగుతున్నారనమాట. ఇక్కడ మంత్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి, జాయినింగ్ ఇన్ మంత్స్ ఎంటర్ చేసుకోవాలి. వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటర్మిన్ ఫైన్, మీదేమీ ఏదైనా కేసెస్ కానీ కోర్టు లాస్ కానీ ఉన్నా అడుగుతున్నారు, జనరల్గా ఎవరు ఉండవు నో పెట్టుకోవచ్చు. అలాగే అరు అండర్ ఎనీ బాండ్ కాంట్రాక్ట్, మీరు ఏదైనా జాబ్ చేస్తే కనుక ఎవరికైనా కాంట్రాక్ట్ రాసి ఉంటే కనుక కాంట్రాక్ట్ జాబ్ ఏదైనా చేస్తూ ఎస్పెట్ లేకపోతే నో అనమాట. సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటో వేసరికి మనకి సైజ్ 1 MB వరకు అలౌ చేస్తారు,
విడ్త్ 300 pixels, హైట్ 400 pixels అనమాట. అలాగే సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి 300 x 100 pixels ఆ యొక్క డైమెన్షన్స్లో. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనమాట ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అలాగే 10th class అని కూడా ఇచ్చారు అనమాట. సో మనం 10th ఇంటర్మీడియట్ ఒకటే స్కాన్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఆ యొక్క మార్క్ షీట్స్ అనమాట, మార్క్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మార్క్స్ మెమోస్, 10th ఇంటర్మీడియట్ ఒకటే అప్లోడ్ చేసి సరిపోతుంది ఇక్కడ అనమాట. పేమెంట్ డీటెయిల్స్ మనం ఏదైతే ఫీజు పే చేసామో ఆ యొక్క రిసిప్ట్ని ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి, అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అనే బటన్, దీని మీద క్లిక్ చేసి ఫైనల్గా అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సర్వీస్ మ్యాన్ ఫీజు లేదు అనమాట. రిమైనింగ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు ఉన్నది. వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో కిందకు వచ్చేస్తే క్లిక్ హియర్ అని దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది మీకు ఫ్రెండ్స్, ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేది ఉంటుంది అనమాట, అది తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సెంట్రల్ లెదర్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట, లెదర్ రీసెర్చ్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అలా వస్తుంది అనమాట. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు అని వచ్చింది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసామన్నమాట పేమెంట్ కేటగిరీ అన్న చోట. ఫ్రెండ్స్ లాస్ట్లోకి రావాలన్నమాట, లాస్ట్లోకి వచ్చేస్తే మీకు అప్లికేషన్ ఫీ JSE 02/2025 అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట 02/2024, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2024 ఎక్కడ ఉందన్నమాట అది సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి 02/2024. పోస్ట్ కోడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్ కోడ్ అనమాట. ఇక్కడ సపోజ్ 11కి ఎంటర్ చేస్తూ ఉంటే ఇదన్నమాట ఇక్కడ టైప్ చేసుకోవాలి, JSE 2401 అనమాట అది ఎంటర్ చేసుకోవాలి, JSE 2401. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అనమాట, కేటగిరీ ఓబీసీ యూఆర్ వీళ్ళకి మాత్రమే ఫీజు ఉందన్నమాట, వీళ్ళు మాత్రమే ఫీజు పే చేసుకోవాలి 100 rupees అనమాట పే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి అప్లికేషన్ ఫామ్లో మొదటి స్టార్టింగ్లోనే వచ్చింది, నెంబర్ వేసుకోవాలి. ఇక్కడైతే ఫీజు అనమాట రిక్రూట్మెంట్ ఫీజు అని చెప్పేసి ఇక్కడ చేసుకోవాలి, ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్. ఇండివిజువల్ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ ఐడి పైన ఇచ్చిన ఇక్కడ ఇవ్వాలన్నమాట, జాగ్రత్తగా టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అని చెప్పేసి మీరు మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతాయి, వేరియస్ స్టేట్ బ్యాంక్ కానీ ఇంకా అదర్ బ్యాంక్స్ సంబంధించి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకున్న తర్వాత అక్కడ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసేసి ఎంటర్ అయితే చేసుకుంటే అయిపోతుంది అనమాట ఫీజు అనేది.